హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన కుకింగ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మటన్ని కొద్దిగా సాల్ట్ వేసుకుని నీళ్ళతో శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి. ఈ విధంగానే ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ బాగా పట్టించాలండి మటన్ పీసెస్కి. ఈ విధంగా ఇవన్నీ పట్టించేసి కారం పసుపు అన్నీ ఇలా 10 నిమిషాలు ఉంచుకోవాలండి. ఇప్పుడు కూరకి తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, 4 లవంగాలు, 2 లాలిక్కాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క 1 ఇంచ్ ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయ చిక్కలు వేయాలండి, 5 దాకా కట్ చేసుకుని. ఇలా పచ్చిమిరపకాయలు వేగాక కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేదాకా కాసేపు వేగిద్దాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగియండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ ఇందులో వేసేసుకోవాలి. ఈ మటన్ ఇలాగా 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా 10 నిమిషాలు మగ్గిపోయాక, ఇందాక 1 స్పూన్ సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు ఇంకా 2 స్పూన్లు వేస్తున్నాను నేను. మీరు మీకు అది టేస్ట్ సరిపడిగా వేసుకోండి. అలాగే కొద్దిగా కారం ఇందాక వేస్తాను, ఎక్కువ ఇప్పుడు 2 స్పూన్లు వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మసాలాలోనే, లేకపోతే నీ సువాసన వస్తుంది. అందుకని నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. ఈ విధంగా చేశాక వాటర్ వేసేద్దామండి. ఈ సైజ్ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఎక్కువ వాటర్ పోయక్కర్లేదండి, విజిల్ పెడతాం కదా, విజిల్స్ 4-5 విజిల్స్ వచ్చినప్పటికి మటన్ అంతా ఉడికేస్తుంది. ఈ మాత్రం వాటర్ సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి 4-5 విజిల్ రానిద్దాం. 5 విజిల్స్ వచ్చినాయండి. కుక్కర్ ఆఫ్ చేసుకున్నాను. కుక్కర్ మొత్తం చల్లారిపోయాక మూత తీసాక ఈ కన్సిస్టెన్సీలో ఉందండి. ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. అలాగే తుంచుకున్న కరివేపాకు కూడా వేస్తున్నాను కొద్దిగానే. కరివేపాకు ఇప్పుడు వేయడం వలన పచ్చిది మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే గరం మసాలా కూడా ముందు వేసేస్తే మొక్కవ పట్టేసి గట్టిపడిపోద్దని సేయలేదు, ఉడకదు సరిగ్గా అనేసి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈసారి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకనిద్దాం. చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది, ఇంకా కూర దగ్గర పడిపోయింది. చూడండి ఈ విధంగా ఉంది. ఈసారి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో తీసుకోవచ్చు. మటన్ కర్రీ తయారైపోయిందండి. ఇది రైస్లోకి రొటీస్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈసారి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.